తో హమే జో పతా చలా, ధన్యవాద్, హమే జో పతా చలా కి రోగ్ క్యూ హోతే హై. మాకు తెలిసింది అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అని. ఆర్ రోగ్ హో గయే తో ఇస్కా సహీ నివారణ, యానీ కి కారణ క్యా రోగ్ కా ఔర్ నివారణ క్యా హై వో సహీ దిశా హమే మిల్ గయీ ఈశ్వర్ కి కృపా సే జో ఆజ్ హమ్ ఆప్కో బతాయేంగే. మాకు మేము తెలుసుకున్నాము అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, రోగాల యొక్క కారణం ఏంటి, వాటి మూల కారణం ఏంటి, అండ్ వీటిని నిర్మూలంగా సంపూర్ణంగా ఈ రోగాల నుండి ఎలా మనం విముక్తి పొందాలనేది మేము ఆల్రెడీ కనుక్కున్నాము, తెలుసుకున్నాము. ఆ విషయమే మేము మీకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాము, జాగ్రత్తగా వినండి అంటున్నారు. హమ్ సబ్ జాన్తే హై కి సబ్ కా మాలిక్ ఏక్ హై భగవాన్ నే. మనందరికీ తెలుసు అందరికీ యజమాని ఒక్కరే అని. భగవాన్ నే బహుత్ సారే జీవ్ బనాయే సృష్టి మే. భగవంతుడు ఎన్నో రకాల జీవుల్ని సృష్టిలో తయారు చేశారు. జైసే కి పక్షి హై, ఏ జో గాయ భేంస్ హాతీ ఘోడే బేల్ ఆది, ఏ శాకాహారీ ప్రాణీ హై మాంసాహారీ ప్రాణీ, షేర్ చిత్తా టైగర్, జల్ మే సమందర్ మే నదియో మే రేనే వాలే జల్చర్ హై స్థల్చర్ హై నవచర్ హై. ఈ ప్రకృతిలో భగవంతుడు పరమాత్ముడు తయారు చేసిన జీవుల్లో శాకాహారులు మాంసాహారులు పశువులు పక్షులు జీవంలో అంటే నీటిలో బ్రతికే జీవులు ఉన్నాయి, ఆకాశం పైన ఎగిరే జీవులు ఉన్నాయి, ఇలా ఇన్ని రకాల ప్రాణుల్ని ఈ ప్రకృతి సృష్టించింది. హమ్ ఏ బి జాంతే హై కి హర్ కోయి జీవ్ హర్ కోయి ప్రాణి అప్నా అప్నా భోజన్ ఖాతే హై. మనందరం ఒకసారి గమనిస్తే మనందరికి తెలుస్తుంది ప్రతి ప్రాణి కూడాను దాని ఆహారం మాత్రమే అది తింటది. పక్షి అనాజ్ వదాలే ఖాతే హై, పక్షులన్నీ కూడా ధాన్యాల్ని మాత్రమే తింటాయి. హాతి కూడా భేస్ బేల్ జో శాకాహారీ ప్రాణి హై వో కేవల్ ఘాస్ ఖాతే హై. ఏవైతే ఏనుగు ఉంది, ఆవు ఉంది, గుర్రం ఉంది, ఇలాంటివన్నీ కూడా ఏంటి శాకాహారం గడ్డి, వాటి ఆహారం మాత్రమే తింటాయి. షేర్ చిత్త బాగ్ వరు ఐసే మాంసాహారీ ప్రాణి షికార్ కర్కే కేవల్ మాంస్ ఖాతే హై. పెద్ద పులి, చిరుతపులి, ఇంకేవైనా మాంసాహారి ప్రాణులు ఉంటే ఆ మాంసాహారాన్ని వేటాడి వాటి ఆహారం మాత్రమే అవి తింటాయి. నది సమందర్ మే రేనే వాలే మచ్లీ మగర్మచ్ జో భీ ప్రాణి హై ఏ సారే అప్నా అప్నా భోజన్ జహాన్ వో భగవాన్ నే ఉన్కే లియే దియా వోహీ ఖాతే హై. నదుల్లో జీవజలాల్లో బ్రతికే చేపలు తిమింగలాలు ఇంకా జలాల్లో ఉండే మిగిలిన జీవులన్నీ కూడా ప్రకృతి భగవంతుడు వాటి కోసం ఏ ఆహారాన్ని అయితే వాటికి సూటబుల్వి ఉంచారో అవి మాత్రమే తింటాయి. పేడ్ పొందే ఏ సలాడ్ సబ్జీ ఫల్ పత్యా ఫూల్ సబ్ కుద్ దేతే ఖుద్ నహీ ఖాతే వో కేవల్ హవా ప్రకాశ్ ఔర్ పానీ పే రహతే హై. ఏవైతే వృక్షాలు ఉన్నాయో మహావృక్షాలు ఉన్నాయో అవన్నీ మనకు ఆకులని పళ్ళని మంచి స్వచ్ఛమైన గాలిని మనకి ఇస్తాయి, కానీ అవి వేటిని తినవు, కేవలం స్వచ్ఛమైన గాలిని మాత్రమే తీసుకుంటాయి. తో యహా హమ్ దేఖ్ సక్తే హై కి జో అప్నా అప్నా సహీ భోజన్ ఖాతే హై ఉన్కో కోయి రోగ్ నహీ హోతే. అయితే ఇక్కడ మీరు అందరూ ఈ విషయాన్ని గమనించాలి, ఎవరైతే వాళ్ళ ఆహారం నిర్ణయించబడింది వాళ్ళది తింటున్నారో వాటెవ్వింటికి కూడా ఏ రోగాలు ఇప్పటివరకు రాలేదు. జో మహమ్మారి ఆగై కరోనాకి పెండమిక్ సిచ్యుయేషన్ ఇస్మే భీ హమ్నే దేఖా కేవల్ ఔర్ కేవల్ ఇన్సాన్ కో కరోనా హువా ఔర్ సారే ప్రాణి జో ఏ హమ్నే బతాయా కిసీ కో కరోనా నహీ హువా కోయి మరే నహీ కేవల్ ఇన్సాన్ మరే. కరోనా వచ్చింది అందరూ గమనించి గుర్తుపెట్టుకొని చూడండి, కరోనా కేవలం మానవులకు మాత్రమే వచ్చింది, మిగిలిన ఏవైతే జీవులు మన చుట్టూ ఉన్న పశువులు పక్షులు మిగిలిన అన్నీ ఉన్నాయో వాటి ఎవింటికైనా కరోనా వచ్చిందా, ఎవరికి వాటికి కరోనా రాలేదు, మనిషికి మాత్రమే కరోనా వచ్చింది. హర్ కిసీ కా దేహ భగవాన్ నే పంచ తత్వో సే బనాయా హై. ప్రతి జీవి యొక్క శరీరాన్ని ఈ ప్రకృతి భగవంతుడు పంచతత్వాలతో తయారు చేయడం జరిగింది. హమారా ఇన్సాన్ కా దేహ భీ భగవాన్ నే పంచతత్వో సే హీ బనాయా హై. మన మానవ శరీరాన్ని కూడా భగవంతుడు ఈ పంచతత్వాలతోనే తయారు చేశారు. పంచతత్వ సభీ కో అప్నే అప్నే భోజన్ సే మిల్తా హై. ఈ పంచతత్వాలు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఆహారం ద్వారా మాత్రమే లభిస్తాయి. జబ్ హర్ కోయి ప్రాణి అప్నా అప్నా భోజన్ ఖాతే హై తో ఉన్కా శరీర్ ఇస్కో పచా సక్తా హై. ఎప్పుడైతే ప్రతి ప్రాణి వారి వారి ఆహారాన్ని మాత్రం తింటేనే ఆ ఆహారాన్ని ఆ శరీరం
మంచిగా జీర్ణం చేయించడం జరుగుతుంది. జబ్కి ఇన్సాన్ జో ఖాతా హై ఉస్కో పతా హీ నహీ హై కి హమారా సహీ భోజన్ క్యా హై. అయితే ఇప్పుడు మనిషి తినే ఆహారంలో అసలు ఆ మనిషికి తెలియనే తెలీదు అసలు మన అసలైన సరైన ఆహారం ఏంటి అనేది. క్యోకి హమే స్కూల్ కాలేజ్ మే శిక్ష ఐసీ దీ జాతీ హై కి కార్బోహైడ్రేట్ కే లియే అనాజ్ ఖానా హై, ప్రోటీన్ కే లియే దాలే ఖానా హై, కేల్షియం కే లియే ఆర్ తాకత్ కే లియే దూధ్ ఘీ మక్కన్ ఏ సబ్ కుచ్ ఖానా హై తో ఇస్ హిసాబ్ సే హమ్ ఐసా భోజన్ ఖాతే హై. ఎందుకంటే మనకి విద్యా విధానంలోనూ చిన్నప్పటి నుండి అందరి ద్వారా నేర్పించబడింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కోసం ఇది తినాలి, B12 కోసం కాల్షియం కోసం ఇది తినాలి అని ఇలాంటివన్నీ మనకు నేర్పించడం జరిగింది. అన్య జితనే ప్రాణి పడే లిఖే నహీ హై స్కూల్ కాలేజ్ గయే నహీ హై ఉన్కో పతా భీ నహీ హై క్యా కార్బోహైడ్రేట్ హై క్యా ప్రోటీన్ హై క్యా విటామిన్ హై క్యా కాల్షియం హై క్యా ఐరన్ హై తో వో ఉన్కో కేవల్ ఇత్నా పతా హై కి హమారా భోజన్ క్యా హై హమారే సృజనహార్ నే భగవాన్ నే హమారే లియే క్యా భోజన్ బనాయా వోహీ వో ఖాతే హై. మిగిలిన జీవులు మిగిలిన ప్రాణులు మనిషి కాకుండా అవేవి కూడా ఏ స్కూళ్ళకు వెళ్ళలేదు ఏ కాలేజీలకు వెళ్ళలేదు, వాటి కార్బోహైడ్రేట్ B12 కాల్షియము ఐరన్ అసలు ఇవేవి తెలీదు. మరి అయినప్పటికీ వాటికి ఏ రోగాలు లేవు, అవి ఏ హాస్పిటల్కి వెళ్ళవు, వాటికి ఒక్క ఈ విషయం మాత్రమే తెలుసు వాటి ఆహారం ఏంటి, వాటి ఆహారం అవి ఏమేమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అని మాత్రం వాటికి తెలుసు.